అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను చైతన్యాని. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఆలు ఉప్మా రవ్వ కాంబినేషన్తో నేను ఒక స్నాక్స్ రెసిపీ చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఆలు ఒక ఆలు తీసుకొని ఉడికించుకొని తురుము పెట్టుకున్నాను. ఇలా తురుముకొని పెట్టుకోవాలి సన్నగా. ఉప్మా రవ్వ, సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర, కారం, పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ తీసుకొని మనం ఏ కప్పుతో రవ్వ తీసుకుంటున్నామో ఆ కప్పుతో రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు వాటర్ తీసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూను. కారం వేసుకోవాలి ఒక స్పూను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు వాటర్ ఇక్కడ బాగా మరిగిపోతున్నాయి. మరిగేటప్పుడు మనం ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ కూడా ఉండలు కట్టకుండా బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి. స్లోగా ఇలా మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి, లేకపోతే ఉప్మా రవ్వ ఉండలు కడుతుంది. ఇది వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటూ ఇదంతా మనకి రవ్వ అంతా దగ్గర పడే వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఉప్మా రవ్వ అంతా బాగా ఇలా దగ్గరకు వచ్చే వరకు ఇలా ఉడికించుకుందాము. ఇప్పుడు స్టవ్ కట్టేసిన తర్వాత ఇది బాగా ఆరబెట్టుకోవాలి. ఇదంతా ఆరే వరకు బాగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇది మనం బాగా ఆరబెట్టుకున్నాం ఉప్మా రవ్వ అంతా. ఇది ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా బౌల్లో వేసుకున్నాము. ఆలు ఒక ఆలు ఉడికించుకొని మనం గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి ఒక స్పూను. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. సాల్ట్ మనం ఇందాక ఉప్మా రవ్వలో వేసుకున్నాం కదా, ఉడికించేటప్పుడు చూసుకొని వేసుకోవాలి సాల్ట్. ఇప్పుడు ఇదంతా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడు మనకు చేతి కట్టుకుంటే కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. చేతి కంటుకుపోతున్నట్లు ఉంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఇట్లా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెం బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి తీసుకున్న తర్వాత మన నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకోవాలి. పిండి తీసుకొని దీని మీద పెట్టుకొని ఇలా రోల్ చేసుకోవాలి. కొంచెం పొడిపిండి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇలా పొడిపిండి ఇలా వేసుకుంటే బియ్యం పిండి మనకు అంటుకుపోకుండా ఉంటుంది. ఇది మరీ లావుగా చేసుకోకూడదు, మరీ సన్నగా చేసుకోకూడదు. మీడియం సైజులో చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ ఎడ్జెస్ అంతా ఇలా పిండి తీసుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ తీసుకున్న తర్వాత ఇవి కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్ మీద పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకోవాలి కొంచెం కొంచెంగా. ఇలా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు చక్కగా ఇలా కలర్ వచ్చేసింది. ఇలా మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసుకోవచ్చు. మనకి ఇవి కూడా బాగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. క్రిస్పీ క్రిస్పీగా ఉండే స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.